పెన్షనర్లకి ఒక మంచి శుభవార్త రావడం అయితే జరిగింది. పెన్షన్ పెంపు ఆర్థిక శాఖ ఆమోదం అనేటువంటి ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీకు చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాం. మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో. త్వరలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు, పెన్షన్ పెరిగేటువంటి అవకాశాలు 100% అయితే కనిపిస్తున్నాయి. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి త్వరలో శుభవార్త అందనుంది. దేశంలో పనిచేసే వ్యక్తులకు వయోపరిమితిని పెంచాలని చెప్పి ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీ ఒక సూచన జారీ చేసింది ఫ్రెండ్స్. దీంతో పాటు దేశంలో రిటైర్మెంట్ వయసును కూడా పెంచడంతో పాటు యూనివర్సల్ పెన్షన్ సిస్టమ్ను కూడా ప్రారంభించాలని ప్రధాని ఆర్థిక సలహా కమిటీ మనకి సూచన అయితే చేసింది. సో దాదాపుగా మనకి ఆర్థిక శాఖ కూడా దీనికి ఆమోదం తెలిపినట్టుగా సమాచారమే చూడొచ్చు. సో మొత్తంగా రానున్న రోజుల్లో పెన్షన్ పెంపు, రిటైర్మెంట్ వయసు పెంపు అనేటువంటిది 100% జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి నివేదిక ప్రకారం ప్రతి నెల ఉద్యోగులకు కనీసం 2000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి దేశంలోని సీనియర్ సిటిజన్ల భద్రత కోసం మెరుగైన ఏర్పాట్లు ఆర్థిక సలహా కమిటీ సిఫారసు అయితే చేస్తుంది. సో ఈ నేపథ్యంలో మనకి నిర్ణయం అయితే తీసుకోబోతూ ఉంది. సో పెన్షన్ పెంపు, రిటైర్మెంట్ వయసు పెంపు జరగబోతూ ఉంది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. దాదాపుగా 19.5% మంది రిటైర్డ్ ఉద్యోగులకి ఇది ఒక మంచి శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.